నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఓవర్సీస్ లో అదరగొడుతోంది. జనవరి 12న రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి భారీ ఓపెనింగ్స్ ని సాధించి బాలయ్య కెరీర్ లోనే నెంబర్ 1 చిత్రంగా నిలిచింది. కేవలం వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం రావడమే కాకుండా బయ్యర్లని నిర్మాతల్ని లాభాల బాటలోకి తీసుకెళ్లింది. ఇక ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. బాలయ్య సినిమాలు అక్కడ 1 మిలియన్ కొట్టడమే కష్టం, కానీ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం మాత్రం ఏకంగా 2 మిలియన్ డాలర్లని కూడా దాటేలా కనబడుతోంది. పైగా ఇప్పుడు ఓవర్సీస్ లో బాలయ్యతో పాటు హీరోయిన్ శ్రియా శరణ్, దర్శకులు క్రిష్ కూడా పర్యటిస్తున్నారు. దాంతో 2 మిలియన్ డాలర్లని అవలీలగా దాటడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటికే 1.53 మిలియన్ మార్క్ ని దాటేసిన శాతకర్ణి 2 మిలియన్ డాలర్లను కూడా కొల్లగొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు నందమూరి అభిమానులు. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.